బ్రాట్ యు బై వీగార్డ్ కో పవర్డ్ బై సెన్సోడైన్ విమల్ పలుకులలో కేసరి. 35 ఏళ్ల కింద మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళా 70 ఏళ్ల తర్వాత ఇవాళ మన పాలమూరుకు ఒక అవకాశం వచ్చింది. ఆనాడు పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగలేదు కాబట్టి 70 ఏళ్ళు మనం ఎదురు చూడాల్సి వచ్చింది, కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని చూడాల్సి వచ్చింది. ఇవాళ 70 ఏళ్ల తర్వాత వచ్చిన అవకాశాన్ని కొంతమంది కుట్రలు కుతంత్రాలతో దెబ్బతీయాలంటే మీరందరూ చూసుకుంటూ ఊరుకుంటారా అని కొడంగల్ కార్యకర్తలు నేను అడుగుతున్నాను. ఇవాళ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోకపోతే ఇవాళ మన కొడంగల్ను మన పాలమూరును మనం అభివృద్ధి పదం వైపు నడిపించకపోతే రేపు ఇంకెవరిని అడుగుతాము, ఎవరి దగ్గర పోతాము? ఆయన ఆశతోని 2009లో తెలంగాణ వస్తుంది, పాలమూరు బాగుపడుతుందని చంద్రశేఖరరావును గెలిపిస్తుంది. పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరు లేకపోయినా కేసీఆర్ను ఎంపీ గెలిపిస్తే గెలిచిండు, గెలిచిన తర్వాత తెలంగాణ వచ్చింది. అదే పత్తవైండు గజ్వేల పోయి ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల అభివృద్ధి చేసుకున్నాడు తప్ప కొడంగల్ వైపు తిరిగి చూసిందా? ఆయనను ఎంపీ గెలిపించినప్పుడు మనం ఓట్లు వేయలేదా? మన పాలమూరు ఆయనను ఆశీర్వదించి గెలిపించలేదా? పరాయుడు పరాయుడే అవుతాడని చెప్పి కేసీఆర్ నిరూపించండు కదా. ఈ పాలమూరు మీద ద్వేషంతో సవతి తల్లి ప్రేమతోటి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నా కల్వకుర్తి పూర్తి కాలే, నెట్టంపాడు పూర్తి కాలే, కోయిల్సాగర్ పూర్తి కాలే, జూరాల పూర్తి కాలే, ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు, ఏ ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలని కమిషన్లకు బలైపోయింది. ఎక్కడిదక్కడనే ఆగం ఆగం. మక్తల్ నారాయణపేట కొడంగల్ను నేను జీవో తెస్తే 10 ఏళ్ళు దాన్ని దొక్కిపెట్టిండు. ఇవాళ మళ్ళీ మనం దాన్ని బయటకు తీసి ఇవాళ పన్నులు మొదలు పెట్టుకున్నాం. అందుకే ఇవాళ ఈ కొడంగల్ కార్యకర్తల సమావేశంలో నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ఈ పార్లమూరులో ఈ 5 ఏళ్ళు ఏ ఎన్నికలు వచ్చినా నాకు అండగా నిలబడండి. రాబోయే 100 ఏళ్లకు సరిపోయే అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇవాళ సంతకం పెట్టే శక్తి మనకి ఇచ్చిండ్రు. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత పాలమూరు బిడ్డలు ప్రతి ఒక్కరి మీద ఉంది. మీరు బీఆర్ఎస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, సిపిఐ ఉండొచ్చు, సిపిఎం ఉండొచ్చు, కోదండరాం గారి పార్టీ ఉండొచ్చు, ఏ పార్టీ అయినా ఉండొచ్చు. పార్టీలను పక్కన పెట్టండి, జెండాలను పక్కన పడేయండి, పాలమూరు అభివృద్ధి కోసం ముందుకు రాండి. ఇన్నేళ్ళు ఎంతోమందికి మద్దతు ఇచ్చారు, ఎంతోమంది కోట్లు వేసారు, ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు, ఎమ్మెల్సీలు అయినరు. ఏమొచ్చింది ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ మనవాడు సోనియా ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయితే ఈ అన్ని పక్కన పెట్టి ఒక్క దగ్గర కూర్చొని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచన చేయాలి తప్ప ఎట్లా పడగొట్టాలి, ఎట్లా కాళ్ళలో కట్టె పెట్టాలి, ఎట్లా కింద పడేయాలని ఆలోచన చేస్తే ఇది మంచిదా? 100 రోజుల్లో 6 గ్యారంటీలలో 5 అమలు చేసినాం. ఎవడే వాడు 10 ఏళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా? డబుల్ బెడ్రూమ్ ఇళ్ళన్ని ఇస్తా అన్నాడు ఇచ్చిండా? దళితుల 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు ఇచ్చిండా? రా ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తా అన్నాడు చేసిండా? కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అన్నాడు ఇచ్చిండా? ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి అన్నాడు కట్టిండా? ప్రతి నియోజకవర్గానికి 100,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నాడు ఇచ్చిండా? మా గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు మా లంబడి సోదరులు అంతా ఇన్నే ఉండదు ఇచ్చిండా? మా మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు ఇచ్చిండా? చెప్పిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోలే. ఇవాళ వచ్చి 100 రోజుల్లో 6లో 5 గ్యారంటీలు అమలు చేస్తే రేవంత్ రెడ్డి దిగిపోవాలి అంటుండు. 10 ఏళ్ళు నువ్వు మోసం చేసినందుకు నేను శంపలు వాయటట్టు కొట్టాలి, కోదండం ఎక్కించి కొట్టాలి కేసీఆర్ను. వాస్తవంగా రైతు రుణమాఫీ కూడా 2014లో 1,00,000 రూపాయలు చేస్తాను, 5 ఏళ్ళ పొడుగుతూ అప్పుడింత ఇస్తే ఆయన ఇచ్చిందంతా మితికే సరిపోయింది. మళ్ళా 18లో 1,00,000 అన్నాడు. ఇవాళడు కూడా దానికి దిక్కు లేదు, దివాణం లేదు, మితికి సరిపోలే ఆయన ఇచ్చింది. అందుకే నేను ఒక మాట చెప్పిన, నేను 2 లక్షలు రుణమాఫీ చేస్తానా? ఖజానా దివాలా తీసింది, జీతాలు ఇవ్వలేని పరిస్థితి. నేను 7 డిసెంబర్ బాధ్యత తీసుకున్న రోజు 3,900 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో నేను తీసుకున్న ఒక్క రూపాయి కూడా లేదు. బ్రాట్ యు బై వీగార్డ్ కో పవర్డ్ బై సెన్సోడైన్ విమల్ పలుకులలో కేసరి.